ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేసిన 6th క్లాస్ మ్యాథ్స్లో ఉన్న ఇంపార్టెంట్ లెక్కల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఒక హోటల్లో 15 లీటర్లు పాలు కలవు, ఇవి దేనికి ఉపయోగపడతాయి అనేసి మీరు ఆలోచించవచ్చు. ఇవి ఏపీఎస్సి వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కానీ రిలీజ్ చేసిన అన్ని నోటిఫికేషన్స్ కూడా ఈ లెక్కలనే ఉపయోగపడతాయి. అయితే ఒక హోటల్లో 15 లీటర్లు పాలు కలవు, ఒక కప్పు టీ తయారు చేయడానికి 25 ml పాలు అవసరం. అయితే 15 లీటర్ల పాలలో ఎన్ని కప్పులు టీ తయారు చేయబడును అనే దానిపై మనం ఇప్పుడు చూస్తే, 15 లీటర్ల పాలు అంటే దీన్ని మనము ఇక్కడ మనకి ఇచ్చిన టీకి అవసరమైంది 25 ml, అంటే 25 ml ఒక టీకి. అది ఇప్పుడు ఇది లీటర్లో ఉంది, దీన్ని మనము మిల్లీ లీటర్లు మార్చాలి, అంటే 1000 చేత గుణించాలి. దట్ ఈస్ ఈక్వల్ 15,000 ml కింద మారుతుంది. ml 15,000 ml పాలని మనకు కలవు. ఇప్పుడు మనం ఎన్ని టీలు తయారు చేయొచ్చు? 15,000 × 25, దట్ ఈస్ ఈక్వల్ 600 టీల్ని మనం తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్, అయితే మనకి మన భారతదేశంలో గణిత శాస్త్రవేత్తల్లో మేధావి అయినటువంటి శ్రీనివాస రామానుజన్ ఒక అతను అనమాట. శ్రీనివాస రామానుజన్ ఇతను 1887 జన్మించారు, 1920 మరణించారు. ఇతను సాంఖ్యా సిద్ధాంతాలను రూపొందించిన గణిత మేధావి, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఇంగ్లాండ్కి ఎంపికైన తొలి భారతీయ డిఎన్ఏ. 1879 రామానుజన్ యొక్క సంఖ్య అని అంటారనమాట, రామానుజన్ సంఖ్య అంటారు. ఈయన జన్మదినమైన డిసెంబర్ 22వ తేదీని గణిత దినోత్సవంగాను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. గణిత దినోత్సవంగా డిసెంబర్ 29వ తేదీని గణిత దినోత్సవంగా ప్రతిసంవత్సరం జరుపుతారు. భారత ప్రభుత్వం రామానుజన్ జ్ఞాపకార్థం 2011 సంవత్సరంలో పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది. భారత ప్రభుత్వం 2012 గణిత దినోత్సవంగా ప్రకటించింది. అయితే మనం కొన్ని ముఖ్యాంశాలు, పూర్ణాంకాల గురించి కొన్ని ముఖ్యాంశాలు. సహజ సంఖ్యలు అనగా 1, 2, 3 ఎక్సెట్రా, ఇలా దీన్ని సహజ సంఖ్యలు అంటారు. దీన్ని ఎంతో సూచిస్తారు. పూర్ణాంకాలు అనగా 0తో కలిపి సహజ సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు, అంటే 0, 1, 2, 3 దీన్ని పూర్ణాంకాలు అంటారు. దీన్ని డబ్ల్యూతో సూచిస్తారు, డబ్ల్యూతో. సహజ సంఖ్యలు అన్నీ పూర్ణాంకాలు, కానీ పూర్ణాంకాల్లో 0 తప్ప మిగిలినవన్నీ సహజ సంఖ్యలు. పూర్ణాంకాలు సంకలన గుణకారాల్లో సమృద్ధర్మాన్ని పాటిస్తాయి, కానీ వ్యవకలన భాగాహారాల్లో సమృద్ధర్మాన్ని పాటించవు. 0తో భాగాహారం నిర్వచించబడదు. పూర్ణాంకాల్లో సంకలన తత్సమాంశం 0, గుణకార తత్సమాంశం 1. పూర్ణాంకాలు సంకలన గుణకారాల్లో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి, వ్యవకలన భాగాహారాల్లో సహచర ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణాంకాలలో సంకలనం మీద గుణకార విభాగ న్యాయం కలిగి ఉంటుంది. వీటి ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న కొన్ని సూత్రాల గురించి నెక్స్ట్ ఒక జతపరచనలో మనం తెలుసుకుందాం. ఇది చూడండి, సంకలన తత్సమాంశం ఏంటంటే 0, గుణకార తత్సమాంశం అంటే దేనికి? పూర్ణాంకాల్లో మాత్రమే. ఇక్కడ చూడండి, ఇది సంకలనం స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది, ఇక్కడ గుణకారంలో స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది, ఇక్కడ సంకలనంపై గుణకార విభాగ న్యాయం అనేది ఏ విధంగా ఉంటుందని చూపించారు. అయితే విభాగ న్యాయాలు, ఈ విభాగ న్యాయాలు మనం ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే విభాగ న్యాయం అంటే ఒక సంఖ్యను భాగించడానికి కావాల్సిన భాగించడానికి ఏదైతే దేన్నైతే భాగిస్తుందో, అంటే ఒక సంఖ్యను మరొక సంఖ్యతో భాగించినప్పుడు 0 వచ్చిందనుకో, ఆ సంఖ్య నిశేషంగా భాగించబడద్ది అని అర్థం. ఇప్పుడు మనం ఒక సంఖ్యను 2చే భాగించాలనుకో, ఆ సంఖ్యకు చివర అంటే 1వ స్థానంలో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. అదే 3చే భాగించాలనుకో, అంటే నిశేషంగా భాగించబడాలంటే, మామూలు కాదు, నిశేషంగా భాగించబడాలంటే, అదే 3చే నిశేషంగా భాగించబడాలనుకోండి, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3చే భాగిస్తే ఆ సంఖ్య అనేది 3చేత భాగించబడుతుంది. అదేవిధంగా 5చే భాగించబడాలంటే ఆ సంఖ్యలో 1వ స్థానంలో 0 కానీ, 5 కానీ ఉంటే ఆ సంఖ్య 5చే భాగించబడుతుంది. అదేవిధంగా 6చే భాగించబడాలంటే ఆ ఇచ్చిన సంఖ్య అనేది 2, 3చే భాగించబడ్డది అనుకోండి,
అది ఆరుతో భాగించబడుతుంది. అదేవిధంగా తొమ్మిదిచే భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిదిచే భాగించబడితే ఆ సంఖ్య అనేది తొమ్మిదిచే నిశేషంకు భాగించబడింది. పదిచే భాగించబడాలంటే ఆ సంఖ్య చివర ఒకట్ల స్థానంలో సున్నా ఉన్నట్లయితే అది పది చేత భాగించబడుతుంది. అదేవిధంగా నాలుగు యొక్క భాజనీయత సూత్రం అంటే వీటన్నిటిని ఏమంటారు అంటే భాజనీయత సూత్రాలు అంటారు. వీటిని భాజనీయత సూత్రాలు, ఇది మనం మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు బేసిక్స్ అనమాట ఇవన్నీ. అయితే నాలుగు యొక్క భాజనీయత సూత్రాలు, ఒక సంఖ్యలోని చివరి రెండు సంఖ్యలు, చివరి రెండు సంఖ్యలు నాలుగుచే నిశేషంగా భావించబడిన ఆ సంఖ్య నాలుగుచే భావించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 120 అనేది ఒక అంకె సంఖ్య ఉంది. ఈ 120లో ఈ చివరి రెండు అంకెలు అంటే 20 అనేది నాలుగు చేత భావించబడుతుంది, నాలుగు ఐదుల 4520 కాబట్టి. సో 120 అనేది ఖచ్చితంగా భావించబడుతుంది. ఈ విధంగా చూడండి, 120 430ల ఈ విధ అందుకు ఇది. అదే 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఒక సంఖ్యలో కుడి నుండి ఎడమ వైపు అంకెలు వదులుతుండాలంట. ఒక సహజ సంఖ్యలో కుడి నుండి ఎడమ వైపు అంకెలు వదిలిన అంకెను తీసుకుని ఆ అంకెలు మొత్తం కనుక్కోవాలి. తర్వాత వదిలేసిన అంకెలు మొత్తం కనుక్కొని ఈ మొత్తాల మధ్య భేదం 11చే భాగించబడితే ఆ సంఖ్య 11చే భాగించబడును. అది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 6535 అనేది ఉంది, ఇది 11చే భాగించబడుతుందా? 11చే భాగించబడుతుంది అంటే ఇప్పుడు ఈ సంఖ్యలో కుడి నుంచి ఎడం వైపుకి అంకెలు మొత్తం అన్నారు. అంటే ఇటు పక్క కుడి నుంచి ఎడం వైపుకు 5 5 5 + 5 10, 6 + 3 9. ఈ పదిలో ఈ రెండింటి మధ్య భేదం అనేది ఒకటి అవుద్ది. ఈ ఒకటి 11 చేత భాగించబడుతుందా? 11 చేత భాగించబడుతుంది. సో అది ఈ అంకె 11 చేత భాగించబడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇది చెప్తాను చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 1 2 2 1. ఇది ఖచ్చితంగా 11 చేత భాగించబడుతుంది. కాకపోతే దీని తలక ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఇది భాగించబడుద్దా లేదా చూడండి. ఇది ఒకటి కుడి నుంచి అంకెలు కుడి నుంచి ఎడం వైపుకు, ఇదొకటి అంటే ఇది మూడే. ఈ రెండింటి మధ్య భేదం 0. 0 అనేది 11 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది. 11 0 0. సో ఈ విధంగా మనము ఈ భాజనీయ సూత్రాలు తెలుసుకుందాం. అదేవిధంగా 8 యొక్క భాజనీయ సూత్రం అయితే ఒక సంఖ్యలో చివరి మూడు అంకెలు 8 చేత భాగించబడినట్లయితే ఆ సంఖ్య అనేది 8 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది. 9 3 6 2 4. ఈ సంఖ్య అనేది 8 చేత భాగించబడద్దా లేదని మనం చూద్దాం. ఈ చివరి మూడు అంకెలు భాగించబడినట్లయితే ఇది మొత్తం భాగించబడుతుంది అన్నమాట. ఈ చివరి మూడు అంకెలు ఏంటి? 6 24 8 చేత భాగించబడితే 8 8 64, 8 7 56, 12 64, 8 8 64. అంటే ఈ చివరి మూడు అంకెలు భాగించబడుతుంది కాబట్టి ఇది మొత్తం భాగించబడుతుంది అన్నమాట. దాని అర్థం ఈ విధంగా. నెక్స్ట్ కారణాంకాలు, ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే మరో సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకం అంటారు. ఒక కారణాంకం అంటే ఏంటంటే ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే మరో సంఖ్యను కారణాంకం అంటారు. అయితే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు అంటే ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. రెండు కంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు.
ప్రధాన సంఖ్యలకి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ప్రధాన సంఖ్యలకి 2, 3, 5, 7, 11, 13, 17 ఇలా 23, 29 ఈ విధంగా ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏంటి? ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకాలు గల సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. అన్ని ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు, కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలో అన్ని సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు. దీని తెల రూల్ అనమాట. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? రెండు భేదం గల ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు. సారీ, ఇక్కడ తప్పు రాసాము. కవల ప్రధాన సంఖ్యలు అంటారు. రెండు మాత్రమే భేదం గల సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు. కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఇక ఎగ్జాంపుల్ ఏంటంటే 3, 5, 5, 7, 11, 13, 41, 43 ఇలా ఇవి ఎగ్జాంపుల్స్. అసలు గాసాబా అంటే ఏంటి? గరిష్ట సామాన్య కారణాంకం. గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం అని కూడా అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాల్లో గరిష్ట సంఖ్యను గరిష్ట సామాన్య కారణాంకం లేదా గరిష్ట సామాన్య భాజకం అని కూడా అంటారు. రెండు ట్యాంకర్లో వరుసగా 85 లీటర్లు, తర్వాత 85 లీటర్లు, 68 లీటర్ల పాలు ఉన్నాయి. ఈ రెండు ట్యాంకర్లో గల పాలు కొలగలిగే సామర్థ్యం గల గరిష్ట సామర్థ్యం గల కొలతపాత సామర్థ్యం ఎంత అనే ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏంటంటే మనము గాసాబాని కట్టాలి. ఇక్కడ గాసాబా ఈ రెండు ట్యాంకుల లీటర్ల సామర్థ్యం చాలు. గాసాబా ఒకటి 85 లీటర్లు, ఒకటి 68 లీటర్లు. దీన్ని మనం ఇప్పుడు గాసాబాని భాగాహార పద్ధతిలో కడితే 85 పెద్ద అంకెని చిన్న అంకెతో భాగిస్తాం. 68 ఒకటిలో 68, ఇక్కడ 5లో 8 తీయలేం, 15 ఇక్కడ నుంచి 10 15 అవుతుంది. 15లో 8 తీస్తే ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది. 60 ఇక్కడ ఏదైతే శేషం వచ్చిందో దీనికి భాగించాలి. 17 వల్ల 68. సో ఇది మన గాస అంటే 17 లీటర్లు గరిష్ట సామర్థ్యం గల కొలత పాత్ర సామర్థ్యం ఎంత అంటే 17 లీటర్లు. ఈ గాసాబా యొక్క ఉపయోగం ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కాసాగా అంటే ఏంటి? కనిష్ట సామాన్య గుణిజం. రెండు లేదా అంతకంటే ఎక్కువ గుణిజాల్లో కనిష్ట ఉమ్మడి గుణిజంను కనిష్ట సంఖ్యల ఆ సంఖ్య యొక్క కనిష్ట సామాన్య గుణిజం అంటారన్నమాట. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గుణిజాలలో కనిష్ట ఉమ్మడి గుణిజంను ఆ సంఖ్యల యొక్క కనిష్ట సామాన్య గుణిజం అంటారు. అయితే ఇచ్చిన రెండు సంఖ్యల్లో మొదటి సంఖ్య రెండవ దాని గుణిజమైతే ఆ సంఖ్యల కాసాగు మొదటి సంఖ్య అవుతుంది. 2 గంటలు మోగుతాయి. మొదటి గంట ప్రతి 3 నిమిషాలకు, రెండవ గంట ప్రతి 4 నిమిషాలకు మోగుతుంది. అయితే 2 గంటలు కలిసి ఒకేసారి ఇప్పుడు మోగుతాయి. అంటే ఈ రెండు గంటల యొక్క కనిష్ట సామాన్య గుణిజాన్ని మనము కనుక్కోలేము. చూడండి, మొదటి గంట ప్రతి 3 నిమిషాలకి అంటే 3 నిమిషాలకి, 6 నిమిషాలకి, 9 నిమిషాలకి, 12 నిమిషాలకి, 15 నిమిషాలకి, 18 నిమిషాలకి, 21, 24 ఇలా మోగుతుంది మొదటి గంట. రెండవ గంటకు వచ్చేటప్పటికి ఇది 4 నిమిషాలకి, 8 నిమిషాలకి, 16 నిమిషాలకి, 24 నిమిషాలకి, 24 నిమిషాలకి ఎక్సెట్రా. అయితే ఇక్కడ ఇది 3 యొక్క గుణిజాలు, ఇది 4 యొక్క గుణిజాలు అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి, ఈ రెండింటికి కామన్గా ఉండేవి 12, 24. అయితే ఇప్పుడు 3, 4 ఉమ్మడి గుణిజాలు, ఈ రెండింటి కామన్గా 12, 24 వచ్చాయి అనమాట. ఈ 2 గంటలు కలిపి 12 నిమిషాలకు మోగితే, 24 నిమిషాలకు మోగితే, అలాగా
ఈ రెండింటికి అంటే ఎవ్రీ 12 మినిట్స్కి ఒకసారి మోగుతున్నాయి అన్నమాట. ఈ గంటలు అనేవి ప్రతి 12 నిమిషాలకు ఒకసారి, పై 2 గంటలు కలిసి ప్రతి 12 నిమిషాలు, 24 నిమిషాలు మరియు 36 నిమిషాలు అలాగా మోగుతుంటాయి అన్నమాట. 2 గంటలు కలిసి మోగడం ఏంటంటే 12, 24, 36 ఇలా మోగుతుంది ప్రతి 12 నిమిషాలకి. కాసాగు గసాగుల మధ్య సంబంధం ఏంటి? 2 సంఖ్యల లబ్ధము వాటి కాసాగు గసాబాల లబ్ధంకు సమానం. అంటే కాసాగు ఇంటి గసాబు ఈజ్ఈక్వల్ 2 సంఖ్యల లబ్ధం. దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ ఈయన గణిత శాస్త్రవేత్త, సంఖ్యలతో అనేక ప్రయోగాలు చేసిన ఉపాధ్యాయుడు అనమాట ఇతను. ఇతను 1905 జన్మించి 1986 చనిపోయారు. 6174 క్రాపేకర్ స్థిరాంకం అంటారు. ఈయన డిమ్లో సంఖ్యలు, సెల్ఫ్ సంఖ్యలను రూపొందించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you.